राष्ट्र एन्निकल संघं 1వ तारीख ఏప్రిల్ 4 ఎన్నికల షెడ్యూల్ ని ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది। షెడ్యూల్ ప్రకారం పోలింగ్ తేదీ 8వ తేదీ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది। ఎక్కడైనా రీపోలింగ్ అవసరం అయితే 9వ తేదీ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి। 10వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది కౌంటింగ్ హాల్స్ లో, అది 8 గంటల నుంచి మొదలవుతుంది। ఈ ఓట్ల లెక్కింపు అయిన మరుక్షణమే రిజల్ట్స్ కూడా సేమ్ డే యాజ్ అండ్ వెన్ కౌంటింగ్ కంప్లీట్ అవ్వగానే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది। మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ కి సంబంధించినటువంటి అంశాల్లో మన జిల్లాలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలతో ముడిపడినటువంటి కేసులు ఏమీ లేవు। అయితే మనకు 1480099 ఓటర్స్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పాల్గొంటున్నారు। అందులో 733645 మంది పురుషులు, 746394 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు। జెడ్పీటీసీలు మనం చూసినట్లయితే 34 మంది జెడ్పీటీసీలు 34 మండలాలకు మనం ఎన్నిక చేసుకోవాల్సింది ఉండగా, ఇప్పటికే ఇదివరకే నోటిఫికేషన్ అయిన మరుక్షణమే 3 మండలాల్లో ఏకగ్రీవంగా జెడ్పీటీసీ నియోజకవర్గాలు డిక్లేర్ చేయడం జరిగింది। 31 మండలాల్లో జెడ్పీటీసీలకు ఇప్పుడు కంటెస్ట్ జరగబోతా ఉంది। మన జిల్లాలో 549 మంది ఎంపీటీసీలు అవసరం ఉంటే అందులో 55 మంది ఏకగ్రీవంగా ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఎంపిక కాబడింది। ఇప్పుడు 494 మందికి పోటిలో మనకి ఎంపీటీసీ నియోజకవర్గాలకు పోటి పడనున్నారు। పోలింగ్ పర్సనల్ కి సంబంధించినంత వరకు మన జిల్లాలో 15 మంది నోడల్ అధికారులు, 34 మంది రిటర్నింగ్ అధికారులు, 68 మంది సహాయక రిటర్నింగ్ అధికారులు, 142 మంది జోనల్ అధికారులు, 248 మంది రూటా అధికారులు, అలాగే ఏపీ స్టాటిక్ సంబంధించి ఎఫ్ స్టాటిక్ సంబంధించి సర్వేలెన్స్ టీమ్ సంబంధించి 68 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ సంబంధించి 54 టీమ్స్ మనకు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి। అలాగే మైక్రో అబ్జర్వర్స్ ని 213 మందిని మనము ఎంపిక చేసుకోవడం జరిగింది। 959 పంచాయతీల్లో ఎంసీసీ టీంలు పంచాయతీ స్థాయిలో మరి టీంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। 2067 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2067 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, అలాగే 6211 మంది అదర్ పోలింగ్ పర్సనల్ ని కూడా ఎంపిక చేసుకొని వాళ్ళందరూ ప్రొసీడింగ్స్ అన్ని కూడా రెడీ చేసుకోవడం జరిగింది। పోలింగ్ స్టేషన్ సంబంధించి మనం చూసినట్లయితే మన జిల్లాలో 1879 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। దీనికి సంబంధించి ఈ రోజు రేపు జోనల్ అధికారులు, రూట్ అధికారులు విజిట్ చేసి దానికి కావాల్సినటువంటి అమినిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది। ఇకపోతే ఒక మొత్తం జెడ్పీటీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు 129 మంది ఉన్నారు। అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 31, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 28, భారతీయ జాతీయ కాంగ్రెస్ సంబంధించి 25, బీజేపీ పార్టీకి సంబంధించి 14, బీఎస్పీ పార్టీకి సంబంధించి 4, జనసేనకు సంబంధించి 10, సిపిఎం సంబంధించి 3, ఇండిపెండెంట్ సంబంధించి 14 మంది జెడ్పీటీసీలకి పోటీలో అభ్యర్థులు ఉన్నారు। ఎంపీటీసీకి సంబంధించి 1189 మంది అభ్యర్థులు కంటెస్ట్లో ఉన్నారు। అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 491 మంది క్యాండిడేట్స్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 453 మంది, బీజేపీ పార్టీకి సంబంధించి 34 మంది, బీఎస్పీకి సంబంధించి 12, జనసేనకు సంబంధించి 24,
భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి 29, సిపిఎం 20, సిపిఐ 2, ఇండిపెండెంట్లు 127 మంది కంటెస్ట్లో ఉన్నారు. ఇకపోతే మన జిల్లాలో 8 స్థానాలలో ఎంపీటీసీ స్థానాలలో ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్లో నిలబడారో వారు అకాల మరణం కారణంగా మరణించడం వలన ఇవన్నీ కూడా యూనో ఎన్నికలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అందులో బలిజపేట, భోగాపురం, గరివిడి, గొర్ల, మెంటాడ, నెల్లిమర్ల, పార్వతీపురం, రామభద్రాపురం ఈ 8 ప్లేసెస్లో 8 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మనకు మరి మరొకసారి రివైజ్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే పోలింగ్ స్టేషన్ సంబంధించి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అండ్ ట్రబుల్జమ్ సంబంధించిన పోలింగ్ స్టేషన్ని మరి పోలీస్ వారు అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే పంచాయతీరాజ్ వారు అందుకు కూర్చొని ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో 213 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, 183 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ 99 ట్రబుల్జమ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగింది. కౌంటింగ్ సంబంధించి మనము మండల కేంద్రాల్లోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. కౌంటింగ్ హాల్స్కి సంబంధించినంత వరకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు, అలాగే సీలింగ్ రూమ్స్, అలాగే పార్కింగ్ స్థలాలు అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇప్పటికే 34 జాగాల్లో ఎంపిక చేయడం జరిగింది. దానికి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. లెక్కింపు కేంద్రాలకు సంబంధించినంత వరకు పకడ్బందీగా కెమెరాలు, సీసీ కెమెరా కానీ వీడియోగ్రఫీ కానీ కస్టడీలోనే మరి ఇవన్నీ లెక్కింపు జరపడం జరుగుతుంది. ఇకపోతే వెహికల్స్కి సంబంధించి ఇప్పటికే 218 బస్సులు, 214 మ్యాక్సీ క్యాబ్లు, 161 కార్లు కావాలని మనము ఆర్టీసీ వారికి అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు ఉండేటటువంటి అబ్జర్వర్స్లో జనరల్ అబ్జర్వర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కాంతిలాల్ దండే ఐఏఎస్ గారు, అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సందీప్ గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వారి పర్యవేక్షణలో ఈ ఎన్నికలన్నీ కూడా జరపడం జరుగుతుంది.